हाय हेलो नमस्ते नेनु मी श्रवंति वेलकम टू माय फूडीज ई रोज मनम माय फूडीज लो ब्रेड ऑमलेट एला चेयालो चूदाम ई ब्रेड ऑमलेट नी चाला मंदी चाला चाला वैरायटीज गा चेस्तू उंटारू अयिते ई रेसिपी लो मनम कूडा रेगुलर गा इंट्लो यूज चेसे वाटिनि मात्रमे यूज चेसी ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాను లెట్స్ స్టార్ట్ దీనికోసం ఒక బౌల్లో ఒక చిన్న ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక చిన్న టమాటాను కూడా వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేశాను కొత్తిమీర కూడా ఇలా చిన్న చిన్నవిగా కట్ చేసి వేసుకున్నాను ఒక పావు స్పూన్ పెప్పర్ 1 టేబుల్ స్పూన్ వరకు కారం టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత 3 ఎగ్స్ ని ఇలా బ్రేక్ చేసి వేసుకుంటున్నాను ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇలా ఎగ్స్ బాగా కలిసేంత వరకు కలుపుకొని దీని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మనం ఈ బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి ఒక ఫ్రైయింగ్ పాన్ ని పెట్టుకుందాం కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసానండి మీరు దీని ప్లేస్ లో బటర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్స్ ని కొద్దిగా వేసుకుందాం ఈ 3 గుడ్లు కలిపిన ఎగ్ మిక్స్ తో రెండు సార్లు మనం బ్రెడ్ ఆమ్లెట్ వేసుకోవొచ్చుండి ఇలా ఎగ్ మిక్స్ వేసిన తర్వాత 2 బ్రెడ్ పీసెస్ ని వేసుకున్నాను దీనిపైన ఇప్పుడు మనం ఈ ఎగ్ మిక్స్ తో బ్రెడ్ ని ప్యాకింగ్ చేసినట్టుగా సైడ్స్ అంతా ఎక్స్ట్రా సేమే ఉండకుండా ఈ బ్రెడ్ పైన వేద్దాం చూసారుగా వీడియోలో చూపించినట్టుగా చేయండి లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి ఈ బ్రెడ్ 2 సైడ్స్ కూడా ఒకేలా ఫ్రై అయ్యేలా చూసుకోండి నేను బ్రెడ్ ఉన్న సైడ్ కొద్దిగా నెయ్యిని కూడా అప్లై చేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇలా రెండు వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత ఒకదానిపై ఒకటి ఉంచి దీన్ని ఇలాగే ప్లేట్ లోకి తీసుకుంటున్నాను దీన్ని ఇలా డైమండ్ షేప్ వచ్చేలా కట్ చేసుకున్నానండి అంతేనండి మన బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది దీన్ని టమాటో కెచప్ తో తింటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ రెసిపీ కదా మీరు కూడా ఈవినింగ్ టైం లో ఇలా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకొని ఎంజాయ్ చేయండి మీ ఫ్యామిలీ తో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థాంక్యూ